తెలంగాణ రాజముద్ర మీద ఒక చర్చ జరుగుతుంది, ఎస్ కాకతీయ కళాతోరణం, ఎస్ చార్మినార్. ఎస్ హైదరాబాదు తెలంగాణ అంటే చార్మినార్ గుర్తొస్తుంది వరంగల్ కాకతీయ కళాతోరణం కోసం. ఎందుకు తీసేస్తారనే ఒక చర్చ వచ్చింది, తీసేస్తారు అనే చర్చ. ఎందుకు ఆ చర్చ వచ్చింది? కేసీఆర్ ఆనవాళ్లను తెలంగాణ లేకుండా చేయాలని కొంతమంది అంటున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. జరుగుతుంది నిజంగా అట్లా? కేసీఆర్ కట్టిండ చార్మినార్, సిగ్గుండాలు అట్లా కూడా మాట్లాడితే అవలగాడు. కాకతీయ కళాతోరణం కేసీఆర్ కట్టిండ, కాకతీయ కళాతోరణం చార్మినారు మొత్తం, అసలు తెలంగాణ పునాది మొత్తం కేసీఆర్. ఇది ఎంత తప్పు, తప్పుడు మాటలు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం కాదు, రాచరిక వ్యవస్థ, దోపిడి పాలన యొక్క వ్యవస్థ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. దోపిడి పీడన ఏదైతే ప్రజలు దూసుకుని ఆనాడు ఉన్నటువంటి సమ్మక్క సారక్క తెలంగాణ ప్రతీకలుగా ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మేము శిస్తు ఘట్టం, మేము పన్ను ఘట్టం అని చెప్పి వ్యతిరేకంగా పోరాడింటు, అక్రమంగా ప్రజల మీద పడి దోసుక తింటుంటే ఆ రాజులకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్క పోరాటం చేస్తే ఆ సమ్మక్క సారలక్కను, అడవి బిడ్డలను నీచంగా క్రూరంగా చంపింది కాకతీయ రాజులు. ఇక్కడ ఉద్యమకారులను ఎర్రజెండ నాయకత్వంలో, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో విప్లవకారులు పోరాటం చేసి దున్నేవాడికి భూమి కావాలంటే నిజాం సేనలు, రజాకార్ సేనలు గ్రామీణ ప్రాంతాల్లో దొరబడి ఎక్కడ దొరుకున్న అక్కడ ఊచకోత కోసం చంపింది నిజాం నవాబు చరిత్ర. అంటే ఈ రెండు ఆనవాళ్ళు కూడా ప్రజలను, ఉద్యమకారులను హింసించి చంపిన చరిత్రలే. సమ్మక్క సారక్కను చంపినటువంటి చరిత్ర కాకతీయ రాజులది, తర్వాత రామ్జీ గోండు, కొమరం భీము చంపిన చరిత్ర నిజాం నవాబుది. ఈ రెండు చరిత్రలు కూడా మా జాతులను, మా కులాలను, మా వర్గాలను, ఈ తెలంగాణ సమాజాన్ని పీడించుకొని తిన్న సమాజమే కనుక అలాంటి ఆనవాళ్లు మాకొద్దు, ఆ ఆనవాళ్లు మాకొద్దు. తెలంగాణ రాష్ట్రం రావడానికి పునాదిగా ఏర్పడ్డ వారి త్యాగాలు, వారి నెత్తురు ఏదైతే ఉందో 1969లో జరిగిన ఉద్యమకారుల యొక్క ఆనవాళ్లు వారి స్తూపంగా పెట్టుకుంటున్నాం. అది తప్పెట్లయితుంది? అది స్వాగతించాల్సింది. నిరంకుశ దొరలకు దొరల పాలనగా సాగినటువంటిది వద్దు, చిన్నగా పెట్టు ఫైనాన్స్. అందువల్ల దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర చిహ్నం మార్పులు చేర్పులనేది జరగాల్సిందే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అవి ప్రజల ఆమోగ్యమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఇష్టమైనటువంటి నిర్ణయాలు, ఉద్యమకారులను గౌరవించుకునేటువంటి పద్ధతి. తెలంగాణ అంటేనే చాలా సెంటిమెంటల్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అంటే తెలంగాణ అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అమరుల 1200 మంది అమరులు అయిపోయారు. కానీ తెలంగాణ రాష్ట్ర గేయానికి అందశ్రీ రచించినటువంటి ఈ పాటకి ఆంధ్రలోనే ఎందుకు తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ? అసలు ఆ పదం అనేటువంటి అర్హత నైతికకు ఇలా మాట్లాడే ఏ వెదవలకు లేదు. వెదవలు ఆంధ్ర ఆయన తీసుకొచ్చి మ్యూజిక్ చేయించరు అనే అర్హత ఏ వెదవలకు కూడా లేదు. తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరా? ఎందుకు అంటే ఇనండి, ఎందుకు అంటే టిఆర్ఎస్ సాంస్కృతిక విభాగం పేరుతో చేసిన క్యాసెట్ లోనే జయ జయ హే తెలంగాణ అనే పాటను 2001, 2002 ఆ పేర్లు చేసినటువంటి పాటను, జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను ఆ రోజు సీమాంధ్ర గాయకుడైన రామకృష్ణన్ తీసుకొచ్చి జయ జయ హే తెలంగాణ అని పాడిపించారు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ అని పాడించారు. సిగ్గుంది ఐళ్లకు మరి ఆ రోజు ఎక్కడ పోయింది ఈ ఆత్మగౌరవం? ఇవాళ రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాలు కాలం గడిచింది, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం పోతున్నాం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం వస్తున్నాం, ఎవరు పరిపాలన వాళ్ళని చేసుకుంటున్నాం, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇవాళ ఎక్కడిది? ఒక సినిమా ఆస్కార్ అవార్డ్ అంటే తెలంగాణ పాట అంటే ఈ వెదవలకు అంత సింపుల్ కనిపిస్తుందా? అందశ్రీ గారు రాసిన పాట అంటే అంత సాదాసీదగా ఏదో చేయొచ్చునని కనిపిస్తుందా? ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా తెలంగాణ పాటను చేయగలుగుతాడు. తెలంగాణ పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత అంత లెవెల్ చేయించుకోవాలనేది మా ఆ రచయిత యొక్క కోరిక. తప్పెట్లయింది? అందశ్రీ కంటే కీరవానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ, అందశ్రీ గారు తెలంగాణ మట్టి పరిమళం. అందశ్రీ గారికి ఒక ఒక స్వేచ్ఛనిస్తారు. అందశ్రీ గారు తాళమూలు కొట్టాలి, దరువేయాలి, ఎవరు మీజి కొట్టాలి, ఎవరు కోరసు పాడాలి అనేది అందశ్రీ స్వేచ్ఛ ఉండదా? ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఈ సామెత, నా కొడుకు పుట్టిండు, నేను పేరు పెట్టుకుందాం అనుకుంటే ఇంకోటి కూడా మాకు అవకాశం ఇస్తలేమంటే ఏమైనా అర్థం ఉందా? ఓకే, తండ్రి ఎవరు ఆయనే కదా పేరు పెట్టేది, పక్కింట్లో వచ్చి ముత్తుకున్నట్టుంది ఇప్పుడు ఈ కథ. అందశ్రీ గారి కడుపులో పుట్టిన కొడుకు అందశ్రీ గారే పేరు పెట్టుకుంటాడు అంటున్నా. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మాట్లాడే దొంగ సిగ్గు నవ్విలకు 10 సంవత్సరాలు ఈ పాటను పట్టించుకురా, ఈ పాట వచ్చిందా, ఈ పాటను రానిచ్చిరా, ఈ పాట రాసిన రచయిత పేరేనా వినిపించిరా, కనిపించిరా, అణిచివేసి ఆ పాటను తీసి చెత్త పుట్టలేసిరు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాటకు పట్టం కట్టి రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా జరుగుతుంటే దాన్ని ఓర్చుకోలేక, తట్టుకోలేక ఒక దళితునికి ఇంత కీర్తిస్తారా, ఒక వెనుకబడ్డోనికి ఇంత కీర్తిస్తారా అని చెప్పి దాన్ని తట్టుకోలేకపోతురు. కానీ అందశ్రీ గారు ప్రజల గుండెను, ప్రజల మనసును దోసుకున్న మహా అద్భుతమైనటువంటి జ్ఞాన ఖడ్గం, జ్ఞాన కవి,
ఆయన ఇవాళ కొత్త ఏదో తెచ్చిపెట్టి కొత్త ఏదో అతికిస్తూ వచ్చింది కాదని, ఆయన అద్భుతమైన సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి పాటలు రాసిన మహాకవి ఆయన.